ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా అందుకు అర్థం ఏమిటో తెలుసా మేడలు మిథ్యలు భోగాలు భాగ్యాలు ఈ బంధాలు శాశ్వతం కావు కావు ఊపులోకి దింపింది మనమే అవును ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి కొన్నిటిని దూరం చేయాలి కొన్ని దూరం కావాలి పుట్టినరోజు ఓ మర్చిపోయాను మర్చిపోవాలనే మా ఆశ ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి మాకెంతో ఇష్టమైన పాట వింటూ ఏమాతో మర్చి కన్ను ముయ్యాలి అది నిద్రపోవాలి నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి బాధల సముద్రంలో మునిగి తీరినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూరుతాయి శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు ఆ మహానుభావుడు మీద సాడిల్సి మీ మనస్సు చెడగొట్టి చిచ్చించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు భార్యల్ని పోగొట్టుకుని మన ఊరొదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ స్వామిని చూస్తే గుండె తరుక్కుపోయినాదే ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసి శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను